సణుగులు సంశయాలు సంఘానికి క్షేమమా? సణుగులు సంశయాలు సంఘానికి క్షేమమా? చాలా మంచి పాఠం. దేవుని పిల్లలుగా మనమందరము వినవలసిన పాఠం, అత్యవసరమైన పాఠం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పౌలు గారి ద్వారా ఒక మాట వ్రాయించారు, దాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూడగలిగితే, ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందిలను అయిన దేవుని కుమారులగుటకు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఎందుకు పుట్టాం ఈ లోకంలో? దేవుని పని కోసం, దేవుని కార్యక్రమాలు జరిగించటం కోసం. ఈ దేవుని కార్యక్రమాలు జరిగించటం కోసం పుట్టిన మనం ఈ కార్యక్రమాలు జరగటానికి ఉపకారులుగా ఉండాలి అని మనం నిన్న నేర్చుకున్నాం. మరి దేవుని పని జరిగిస్తున్న మనం దేవుని మాటలు సమాజానికి చెప్పి సమాజాన్ని దేవుని వైపు మళ్ళించవలసినటువంటి మనం పరలోకానికి అనేకులను తీసుకువెళ్ళవలసినటువంటి మనం సణగవచ్చా? సంశయాలు కలిగి ఉండవచ్చా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. సణుగులు సంశయాలు కలిగి ఉండవచ్చా అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని పిల్లలుగా ఉండాలి అంటే, దేవుని పిల్లలని దేవుడు మిమ్మలను గుర్తించాలి అని అంటే, మీరు మాత్రం సణుగులు మానండి. సమాజంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పుకోవాలి అంటే మీరు సణగకండి. సణుగులు సంశయములను మానండి, దేవుడు మీకు ఇచ్చిన సమస్త కార్యములను చేయండి. చూసారు ఎంత బాగా చెప్పాడు? పైన ఒక మాట ఉందండి, ఆ మాటల్లో ఏమన్నాడండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఉంటున్నారు. మనం ఉండే ఈ సమాజం ఎలాంటిదట? మూర్ఖమైన వక్రజనం. సమాజంలో ఎందరో మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులు అంటే చెబితే వినరండి, చెబితే అర్థం చేసుకోరండి. ఎవరో అన్నారు మూర్ఖుడు ఎలా ఉంటాడు అంటే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడట. లేదురా, నేను లెక్క పెట్టాను నాలుగు ఉన్నాయంటే కుదరదు కుదరదు. వీడెవరో తెలుసా? మూర్ఖుడు. ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మూర్ఖమైన వక్రజనము అన్నాడండి. సమాజంలో మీ చుట్టూ ఉన్నవారు ఎవరో కాదు నాయనా, మూర్ఖమైన వక్రజనం. వంకర మార్గాల్లో బ్రతికేవాళ్ళు, మూర్ఖులుగా బ్రతుకుతున్న వాళ్ళు సమాజంలో మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళ మధ్య మీరు ఎలా ఉండాలంటే చెప్తున్నాడు, వారి మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి అన్నాడండి. ఈ మూర్ఖులైన వక్రజనము మధ్య మీరు ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, అపరాధము లేని వారుగా ఉండాలి. రెండవది నిష్కళంకులుగా, కళంకము లేని వారుగా ఉండాలి. మూడవది అనింద్యులుగా ఉండాలి. నిందలు వేసేటట్లుగా మీరు ఉండకండి. అనేకులు మిమ్మల్ని నిందించే విధంగా మీరు మారకండి. అనింద్యులను దేవుని కుమారులగునట్లు. చూశారని ఎంత చక్కని వివరణిస్తున్నాడు. నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులను దేవుని కుమారులు అగునట్లు, మీరు దేవుని కుమారులగునట్లు. దేవుని పిల్లలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడండి. దేవుని కుమారులగునట్లు మీరు సణుగులు సంశయములను మానండి. సంఘానికే కదండి ఈ పత్రిక. నిన్న చెప్పాను,
పత్రికలన్నీ కూడా సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి చెప్పబడినవే. రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా పత్రిక వరకు క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని ఉద్దేశించి చెప్పబడినవే. వీటిలో ఉన్న ఎక్కువ సంగతులు, ఈ పత్రికల్లో ఉన్న అనేకమైన సంగతులు సంఘాన్ని ఉద్దేశించి దేవుడు రాయించాడండి. మీరు దేవుని కుమారులగునట్లు సణుగులు మానండి, సంశయములను మానండి. సణుగులు సంశయాలు మనం కలిగి ఉన్నామంటే అసలు మనం దేవుని పిల్లలం కాదండి. సణుగులు మానండి, సంశయములు మానండి. మానండి అంటున్నాడంటే ఇవి చాలా ప్రమాదకరమైనవండి. సంఘములో ఉన్న దేవుని పిల్లలకు ఈ సణుగులు సంశయాలు అన్నవి చాలా ప్రమాదకరమైనవి. ఇంకా చెప్పాలంటే ఇవి భయంకరమైన పాపాలండి. సణుగుకోవటం, సంశయాలు కలిగి ఉండటం పాపం అంటే ఏమనుకుంటాం? దొంగతనం చేయటం పాపం అనుకుంటాం, అబద్ధ సాక్ష్యాలు పాపం అనుకుంటాం, వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటాం. కానీ ప్రియులారా, అవి పాపాలే. సణుగులు సంశయాలు కూడా పాపాలేనన్న సంగతి ఈ ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? సణుగులు కలిగి ఉండటం, సణగటం, సంశయాలను కలిగి ఉండటం ఇవి కూడా పాపాలే గనక ఇవి మానండి. చూసారా, పాపము మానండి అని చెప్పిన మాటలు మనం బైబిల్లో చూస్తాం, సమాజంలో కూడా చూస్తాం. కానీ ఇక్కడ ఇది కూడా పాపమే గనక దీనిని మీరు మానుకోండి, సణుగులు ఉండకూడదు నాయన, మీరు మానండి, నా పిల్లలుగా మీరు సణుక్కోకూడదు, నేను మిమ్మల్ని సణుగుతూ చూడకూడదు, సణుగుతూ ఉండడం నేను చూడకూడదు మిమ్మల్ని, మీరు అలా ఉండకూడదు, నా కళ్ళ ముందు అలా బ్రతకూడదు, మీరు మానండి. అవి మానుకొని మీరు చేయవలసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, సువార్తను ప్రకటించాలి, ఎన్నో ఉపకార ధర్మములను మీరు చెయ్యాలి. అవి చేస్తూ మీరు లోకంలో అనేకులను, ఈ మూర్ఖమైన వక్రజనాన్ని నా వైపు మళ్ళించండి. మీరే సణుగుకుంటూ, మీరే సంశయాలు కలిగి ఉంటూ, మీరే వివాదాలలో ఉంటూ, మీరే పాపం చేసుకుంటూ ఉంటే ఈ మూర్ఖులు ఎప్పుడు మారుతారు? ఈ వక్రజనం ఎప్పుడు మారుతుంది? కనుక వారి మధ్య మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు పౌలు గారి ద్వారా మనను హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి హెచ్చరికలతో కూడిన మాటలు. ఆలోచించండి, సణగకూడదట. ఏం చేయకూడదు? దేవుని పిల్లలుగా మనం సణుక్కోకూడదు. సణగడం అంటే ఏంటో మనందరికీ బాగా అనుభవమే. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఉన్నోళ్ళంతా, మనమంతా, నన్ను కూడా కలుపుకుంటే మళ్ళీ మేము మమ్మల్ని మేము ఎందుకు మినహాయించుకోవాలి? ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఇప్పుడు దేవునిలోకి వచ్చాం, అయినా మనకు తెలియకుండానే ఎన్నో సందర్భాలలో సణుగుకున్న వాళ్ళమేనండి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఇది భయంకరమైన పాపం, మీరు దీన్ని కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏంటి, లోకంలో ఉన్నప్పుడు మనం సణిగామా? అవును. లోకస్తులను చూడండి, కుటుంబాలలో ఎక్కువగా సణుగుళ్ళు గుణుగుళ్ళు ఉంటాయండి. ఎవరి మీద ఎవరు సణుగుతారు? భర్త మీద భార్య. సణగడం అంటే ఏదో అడుగుతుంది కానీ తీసుకురాలేదు, మాటి మాటికి ఇప్పుడు సణగటం, ప్రతిదానికి గుణగటం. అవునా? నేను తెమ్మన్నది మాత్రం తేవడం చేతగా లేదు, అబ్బా ఏం మాట్లాడతాడని పిచ్చి లేపుతుంటారండి, పిచ్చి. ఈ పిచ్చిని భరించలేక సమాజంలో చాలామంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాటి మాటికి సణగటం, మాటి మాటికి గుణగటం. ఈ భార్యలు ఇలా సణుగుతూ గుణుగుతూ ఉండడాన్ని బట్టి భరించలేక కొంతమంది త్రాగుబోతులుగా మారారు సమాజంలో. కనబడగానే సణుగుతుందని కొంతమంది 10 తర్వాత వస్తారు ఇంటికి, రాత్రి 10 తర్వాత. కనబడితే చాలు, టార్చర్. కాబట్టి ఎప్పుడు అందరు పడుకున్న తర్వాత సైలెంట్గా వచ్చి శుభ్రంగా ఆయన పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్నే లేచి జంపు 5 గంటలకి, లేస్తే అయిపోయినట్టే కా. ఈ గుణుగుళ్ళు సణుగుళ్ళు చూసారా, కుక్క మీద పెట్టి, పిల్లి మీద పెట్టి, దేని మీద పడితే దాని మీద పెట్టి తిట్టడం. ఏంటమ్మా ఇలా తిడుతున్నావంటే చూసావా, మళ్ళీ లోపల లోపలే పిల్లిని కూడా తిట్టొద్దంట, కుక్కను కూడా తిట్టొద్దట,
కోడి గురించి కూడా మాట్లాడొద్దట ఈ కోడి మొహమాడు. కుటుంబాలలో సణుగులు, భార్యలు భర్తలపై, భర్తలు భార్యలపై, ఎవరు తీసిపోవడానికి ఎవరిని తీయడానికి తక్కువ లేదు ఇక్కడ. అంతా సనిగేవాళ్లే. ఇక ఈ సణుగుళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కడ కనపడతాయంటే కుటుంబాల్లో అత్త కోడలు, ఇక చెప్పేదే లేదు. ఫుల్ ఎక్స్పీరియన్స్. అత్త అంటే కోడలకు అసలే పడదు. ఏమండి, కోడలంటే అత్తకు పడదు, చీటికి మాటికి గొనగటమే. ఈ చచ్చుమొహం ఎక్కడ దొరికిందో, మా ఇంటికి వచ్చి పడింది అని ఎవరంటారు? అత్తగారు. వంట రాదు, ఓడవటం రాదు, కడగటం రాదు, మాట్లాడటం రాదు, మాటి మాటికి ఇక బజార్ అంతా చెప్పుకుంటూ ఉంటారు కోడల గురించి అత్తలు. అందుకే కోడళ్ళు భోజనం పెట్టరు తర్వాత. ముసలోళ్ళు అయి మంచాన పడిన తర్వాత ఇంకేం పెడతారు? చూసారా, అత్తలు కోడండ్లపై, కోడండ్లు అత్తలపై. ప్రతి విషయానికి అది చేయమంటది, ఇది చేయమంటది. ఈ ముసలు దానికి ఏం పని లేదు. వీళ్ళు కొనగటం, ఎవరిని ఎవరిని తీస్తామండి, అంతా ఇదే ఎక్కడ చూసినా సమాజంలో. అత్తపై కోడలు, కోడలపై అత్త. బైబిల్లో కనపడతారు అత్త కోడళ్ళు మనకు, మంచి అత్త కోడళ్ళు. ఎవరండి వాళ్ళు? అమ్మ రూతు, నయోమి. మరి అలాంటి కోడళ్ళు, అలాంటి అత్తలు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించాలి. గునుగుళ్ళండి, సనుగుళ్ళు సమాజంలో చూడండి. ఇక రాజకీయ నాయకులపై ప్రజలు గొనగటం, సనగటం. చి, మాకు అసలు ఏమీ పనులు చేసి పెట్టడం లేదు. తర్వాత సంఘంలోకి వచ్చేసరికి సంఘంలో విశ్వాసులు సేవకుల మీద, సేవకులేమో విశ్వాసుల మీద. ఎవరిని తీయడానికి తక్కువ లేదు. మళ్ళా ఇక్కడ కూడా మినహాయింపులు లేవు. విశ్వాసులు సేవకులపై, సేవకులు విశ్వాసులపై సనగటం, సంశయాలు కలిగి ఉండటం. ఎవరు తక్కువ ఆలోచించండి. ఏంటి సనుగుతారా విశ్వాసులు అంటే? పాటివాడు పాడేవాడు లోపల లోపలే. సనుక్కోవడం అంటే ఏంటి? లోపల పాటివాడు, ప్రార్థన కూడా అస్సలు ఇవ్వడు. కనీసం ఒక ముక్క వాక్యం చదువుదామంటే ఇవ్వడు. వేదిక మీదకి పిలవడు. పిలిచినా పేరు రెండుసార్లు గట్టిగా అసలు చెప్పడు. చూసారా, నా గురించి సరిగా మాట్లాడాడు. ఎంత ఇచ్చినా లెక్కే లేదు. అసలు ఈ సంఘంలో నాకు విలువే లేదు. అలాంటప్పుడు నేను ఎక్కడ ఎందుకు ఉండాలా? అసలు నాకు గుర్తింపే లేదు. నిన్ను దేవుడు గుర్తిస్తే చాలు నాయన. మనుషులు గుర్తింపు ఎందుకు నీకు? కొంతమందికి పిచ్చండి. అలా ఎవరి గురించి అయినా చెప్తుంటే చాలు. పాపం కొత్తగా సంఘంలోకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి మీరు రెండు మాటలు చెప్తే పాతోళ్ళంతా చూసావా చూసావా మనం ఎన్ని చేసాము, మనం ఎన్ని చేసాము, ఇవన్నీ లెక్కకే లేదు. వాళ్ళు నిన్నగాక మొన్నొచ్చారు. ఒకటే పొగడతలు, ఒకటే పొగడటం. వాళ్ళ ఇంటికే వెళ్ళటం, వాళ్ళతోనే మాట్లాడటం. ఈ ఇలాంటి వాళ్ళని భరించలేమండి. పాతిక సంవత్సరాలుగా నలిగిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందరిని బట్టి కాదు, కొంతమంది ఉంటారు. అందరినీ అనడం లేదు, కొందరు ఉంటారు. ప్రతిదానికి ఆలోచించాలి. ఈ సణుగులు సంఘానికి క్షేమమా? సేవకుడు విశ్వాసులపై సనగటం ఏంటండి? అసలు ఎవరు పట్టించుకోరు, మా బాగోగులు చూడరు, ఎలా సనగటం? సేవకులు విశ్వాసులపై, విశ్వాసులు సేవకులపై, ఇది క్షేమమా? అందుకే మీరు సణుగులను క్షేమము కాదు గనుకనే మీరు సణుగులను సంశయములను మానండి అన్నాడండి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట చదువుదాం. యోహాను సువార్త 6:43 చూడండి ప్రియులారా. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి. అంతేనా సణుగు కొనుడే? అది అక్షరం మిస్ అయిందంటే మొత్తం అవుట్, భావం అంతా బాద్ది.
తన వారితో తనను వెంబడిస్తున్న వారితో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకండి, నన్ను వెంబడించే మీరు, నన్ను వెంబడిస్తున్న మీరు, నా శిష్యులుగా పిలవబడుతున్న మీరు, నా వారుగా చెప్పబడుతున్న మీరు సణుగులు మానండి, సణుగుకోవద్దు. మీలో మీరు అన్నాడు చూడండి అక్కడ. అంటే కొంతమంది పైకి వినబడేటట్టు కాకపోయినా లోపల లోపల లోపలే లోపల లోపలే మీలో మీరు సణుగు కొనకండి చాలండి. మీలో మీరు ఎంత మంచి వచనం అండి, మీలో మీరు సణుగు కొనకండి. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? సమాజంలో యేసుక్రీస్తును చూసి ఎందరో సణుకుంటున్నారు. ఆయన మంచి చేసినా సణుక్కోవడమే. చూసారా లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 15:1, ఒకప్పుడు సమస్తమైన సొంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా, ఎవరెవరు వస్తున్నారంటే ఆయన బోధ వినడానికి, సమస్తమైన సొంకరులు పాపులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి, ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని సమాజ మందిరములో దేవుని సేవా కార్యక్రమాలు జరిగించే వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే సేవకులు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇతను పాపులను చేర్చుకొని వారితో భోజనము చేయుచున్నాడని చాలానంట. చాలా మామూలుగా కాదు, మళ్ళీ చాలా చాలా. ఏంటి, ఎలాంటి వాళ్ళతో ఉంటాడు ఈయన? అసలు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకండి ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. ఈ పనికిమాలోళ్ళకి అర్థం కావట్లే. పనికిమాలోళ్ళు అంటున్నారని నేను మీరేం అనుకోకండి, నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళేనండి. దేవుని పని చేసేవాళ్ళం అని చెప్పుకుంటారే కానీ దేవునికి పనికి వచ్చేవాళ్ళే కాదు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు వీళ్ళలోనే సణుగుకుంటున్నారట. ఈయనేంటి, ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడు? మరి ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మరి వాళ్ళతోనే పని. ఇలా తిరుగుతుంటే వాళ్ళ పక్కన ఒక పేరు పెట్టారండి ఆయనకి, పాపుల స్నేహితుడని. చూసారా ఏ ఉద్దేశంతో తిరుగుతున్నాడో వీళ్ళకి తెలియదు, ఏ ఆలోచనతో తిరుగుతున్నాడో వీళ్ళకి తెలియదు. పనికిరాని వాళ్ళకు పనికిరాని ఆలోచనలు. చూసారా ఎందుకు వాళ్ళతో ఉంటున్నాడు ఆయన, ఎందుకు వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళతో ఎందుకు కలిసి భోజనం చేస్తున్నాడంటే, వాళ్ళతో దేవుని మాటలు మాట్లాడి వాళ్ళను మార్చాలి. ఆయన గోల్ అది, ఆయన గురి, ఆయన సంకల్పం అది. అంతేగాని వాళ్ళతో కలిసి పాపం చేయడానికి కాదు. చూసారా ఎవరితోనైనా కనబడితే చాలు గుణుకోవడం సణుగుకోవడం. 19వ అధ్యాయం అక్కడే లూకాసు వార్త 19:6-7 కూడా చూద్దాం. జక్కయ్య గురించి కదండి ఇదంతా. ఆ మొదటి వచనం నుండి పెద్ద సందర్భం చదివించలేదు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చుకున్నాడండి. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు కదండి యేసుక్రీస్తు వారు. వెంటనే సంతోషముతో ఈ జక్కయ్య తన ఇంట్లో యేసుక్రీస్తును చేర్చుకున్నారట. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకున్నారట. మాటలు చూడండి ఎలా ఉందో, చాలా సణుగుకున్నారట. అంటే ఎవరింటికి పోవద్దా, ఎవరితో ఉండొద్దా, చాలా సణుగుకున్నారట ఇంటికి వెళ్ళినందుకు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఎందుకు? జక్కయ్యను మార్చాలి, జక్కయ్యను మంచి మార్గంలో పెట్టాలి, ఆయన ఉద్దేశం అది. కానీ వీళ్ళంతా చాలా సణుగుకుంటున్నారట ఇంటికి పోయినందుకే. సేవకులు ఎవరైనా ఒక పని మీద ఒక ఇంటికి వెళ్ళారనుకోండి, చూసావా వాళ్ళ ఇంటికైతే పోతాడు, మా ఇంటికైతే ఈయన అసలే రాడు. సణుగుళ్ళు గుణుగుళ్ళు, మా ఇంటికి రాడు, మేమంటే అసలు ఆయనకి గిట్టనే గిట్టదు. ఇవి వినబడుతున్నప్పుడు అండి అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సణుగులు సంఘానికి క్షేమమా లేకపోతే సంఘాన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకుపోయేవి? మనం సణగుతున్నాం అంటే, మనం గుణుగుతున్నాం అంటే అది సంఘానికి క్షేమం కాదు. సంఘాన్ని తీరని కష్టంలోకి తీసుకువెళ్తున్నాం అన్నమాట. మనం సంఘానికి అపకారం చేస్తున్నాం, ఉపకారం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. యేసుక్రీస్తు మీదట చాలా సణుగుకున్నారట, చాలా. అందుకే సణిగే వాళ్ళుగా ఉండకూడదు దేవుని పిల్లలు. పేతురు మొదటి పత్రిక 4:9 మొదటి పేతురు 4:9 చూడండి ప్రియులారా. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. సంఘానికి ఏం చెబుతున్నాడు? సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయండి. సంఘములో ఉన్న వాళ్ళట ఒకరికొకరు ఏం చేయాలి? ఆతిథ్యం. సంఘములో ఎవరైనా మన సహోదరులు మన ఇంటికి వస్తే మంచి ఆతిథ్యం చేయాలి. అంతేనా? లేకపోతే బా మంచి కూర మంచి భోజనం వండుకున్నప్పుడే తగలబడ్డారా బాబు, మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, ఈ వీళ్ళు ఎప్పుడు పోతారు, మేము ఎప్పుడు తినేది అనుకోకూడదు. చూసారా? ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడటండి. అప్పుడే వాళ్ళు మటన్ బిర్యానీ చేసుకున్నారు ఆ ఇంట్లో. ఇక తినలేదు, ఉడికింది, రెడీగా తినడానికి కూర్చున్నారు. ఈ పాస్టర్ గారు బైబిల్ తీసుకుని తిన్నగా ఆ ఇంటికి వచ్చాడు. భర్త అంటున్నాడట, అనుకుంటానే ఉన్నా, అనుకున్నదే జరిగింది, రానే వచ్చాడు, తగలబడ్డాడు, ఇంకెందుకు పోతాడు? తెచ్చిందేంటి? మటన్. అంటే ఏమనుకున్నాడు తెచ్చేటప్పుడు? ఒక్కడనే గొంతు వరకు తినాలా, మా ఇంట్లో వాళ్ళే తినాలా, సరిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? సేవకుడు వచ్చాడు. వచ్చింది నీ భోజనం కోసమా? నీ మటన్ బిర్యానీ కోసం వచ్చాడా? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఈ మాట చెప్పాడు. అంటే సంఘములో ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుకనే, నాయనా మీరు ఆతిథ్యం చేయండి. దేవుని పిల్లలైన వారికి, సేవకులైన వారికి, సంఘములో ఉన్న వాళ్ళకి మీరేం చేయాలి? సణుగుకోకుండా ఆతిథ్యము చెయ్యండి. నిజంగానండి, ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడు అంటే ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాడు అంతే కదండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. ఆకలితో వస్తాడేంటి? ఆకలితోనే విశ్వాసి ఇంటికి వస్తాడండి సేవకుడు? రాడు. ఆతిథ్యం చెయ్యాలి. మన చేతనేనంత మట్టుకు మనం చెయ్యాలి. ఆతిథ్యం చేయడం అంటే ఏమండి? మంచి మర్యాద చెయ్యాలి. నీకున్నది పెట్టు. విశ్వాసులు వచ్చారు నీ సహోదరులు, చక్కగా సంతోషంగా పెట్టు, ఉన్నది పెట్టు. ఒకరికొకరు, ఒకరికొకరు అన్నాడు కదా, ఒకరికొకరు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు, నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు, ఎవరైనా సరే సంఘములో ఉన్నవాళ్ళు సణుగుకోకుండా ఆతిథ్యము చెయ్యాలి. ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే తగలబడ్డారు అనుకోకూడదు. దేవుని పిల్లలు వచ్చారంటే దేవుడు మన ఇంటికి వచ్చాడు. చూసారా? మీ బంధువులు వచ్చారనుకోండి మీ ఇంటికి, అనుకోకుండా చెప్పి వస్తారేంటి? ఫోన్ చేసి వస్తారండి ఎవరైనా బంధువులు? మీరు చెప్పండి అమ్మ ఒకసారి, మీ బంధువులు ఎవరైనా అమ్మ నాన్న కానీ, అన్నలు కానీ, మేనమామలు కానీ, మేనత్తలు కానీ, రే వస్తున్నాను అని వస్తారా? లేకపోతే అకస్మాత్తుగా వచ్చి పడతారా? అకస్మాత్తుగా వచ్చి పడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కా అక్కా కాళ్ళు కడుక్కో అక్క, అక్క కాళ్ళు కడుక్కొని కూర్చునే లోపల అక్కడ పొయ్యి వెలిగించి ఈ లోపల భర్తని, మాయదారుడా నీకు తెలియట్లేదా, నా పక్కనోళ్ళు వచ్చారు, మీ పక్కోళ్ళు వస్తే ఓ ఉరుకుతావు. ఇప్పుడు ఉరుకు, ఎంత స్పీడ్ ఉరుకుతావు? ఉరుకు, చికెన్ పట్టకరా, మటన్ తీసుకురా. మా అక్కయోళ్ళు వచ్చారు, మా తరుపోళ్ళు వచ్చారు, అబ్బా మీ తరుపోళ్ళు వస్తే బ్రహ్మాండంగా చేస్తావు, అవతల తరుపోళ్ళు వస్తే జ్వరం వచ్చి పడుకుంటావు. ఈ మాయదారి జ్వరం అప్పుడే వస్తుంది, వచ్చి పడుకున్న తర్వాత మన జ్వరం వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ పడుకొని భర్త వచ్చి ఏంటమ్మా పడుకున్నావు, మరి మా వాళ్ళు వచ్చారు కదంటే ఎప్పుడు నుంచి తలకాయన వస్తుందో నీకు తెలుసా? అసలు అడిగావా? 2 రోజుల నుంచి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నువ్వు అసలు ఆలోచించావా? మాయదారోడా, నువ్వు చేసుకొని చావు, మీ బంధువులు నువ్వే చేసుకో. అదే వాళ్ళ తరపు వాళ్ళు వస్తే
అసలు ఉన్న తలకాయ నొప్పి కూడా తీసి అవతలేసి సనుగులు లేవు ఏమీ లేవు నాలుగైదు రకాల కూరలు వెళ్తానంటే నాలుగు రోజులు ఉండమంటారు మళ్ళా అది ఇడి తరుపుళ్ళు అయితే వెళ్ళిపో అక్క వెళ్ళిపో అత్తమా వెళ్ళిపో అత్త కానీ మామ కానీ వస్తే ఇంతే సంగతులు చేతగించవాలి చార్జీ కొనే అల్లి చూసుకో ఒకసారి ఏంటండి ఇలా తయారైపోయారు ఒకనికొకడు ఏం చేయాలి ఆతిథ్యం ఆతిథ్యం చేయండి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడండి ఒకరికొకరు సనుగుకోకుండా ఆతిథ్యం చేయండి దేవుని పిల్లలకు చేయాలి నీ బంధువులు వచ్చినప్పుడు ఎంత ఆరాట పడతనావో అంతకంటే బంధువులు ఎవరండి ఎక్కువ మనకి మనకి ఎక్కువ ఎక్కువ బంధువులు అసలు మనకి నిజమైన బంధువులు ఎవరండి దేవుని పిల్లలండి దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ సొంత వాళ్ళు నీ రక్త సంబంధుల కంటే ఎక్కువగా సంతోషించాలి నీవు అర్థమవుతుందా ఎక్కువగా సంతోషించాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన పాఠం సొంత తల్లి సొంత సహోదరులు వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వీళ్ళే నాకు నాకు తల్లి నా సహోదరులు అని చెప్పాడండి వీళ్ళే నా సహోదరులు పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే అంటే మన ఇంటికి సంఘములో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి మా సొంత బంధువు వచ్చాడు చూసారా సనుగులు మాని ఆతిథ్యము చేయండి తర్వాత కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదవండి పౌలు గారు ఏం చెప్తున్నాడు ఏ విషయంలో సనుగుకోవద్దన్నాడు చూడండి రెండవ కొరింతి 9వ అధ్యాయం 7వ వచనం సనుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్నంత నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను ఏం చేస్తూ ఇవ్వకూడదండి సనుగుకుంటే ఇవ్వకూడదట దేవునికి దేవునికి ఇచ్చేటప్పుడు సనుగుకోకుండా బలవంతంగా కాకుండా ఎవరేమన్నారు బలవంతంగా సనుగుకోకుండా ఇవ్వాలి బలవంతముగా కాక ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఎంతైతే దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్నావో దాన్ని సనగకుండా ఇచ్చేసేయి దేవుని సేవకులు అడుగుతారండి మరి దేవుని పని జరగాలంటే ఎవరివ్వాలి సంఘం ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తాడు ఆయన అడుగుతాడు అడిగినప్పుడు చూసావా పోయిన నెలలో అడిగాడు చూసావా మళ్ళీ ఈ నెలలో కూడా అడుగుతున్నాడు ఇక ఇంతే సంగతి మనకు ప్రతి నెల తప్పదేక ఈ సంఘములో ఉంటే ఇక మనకు తప్పనే తప్పదు కాబట్టి పదండి పదండి ముందుకు పదండి మనకి ఎన్నో ఉన్నాయి చూసారా సనుగుకోకుండా ఇవ్వాలట దేవుడికి ఏమండి దేవుడు నిజంగా మనకి ఇచ్చినవన్నీ సనుకొంటిస్తే ఇవి ఉండేవి కాదు మనకి ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ దేవుడు ధారాళమైన మనసుతో మనకి ఇచ్చినవే ఆయన సనగలేదు గుణగలేదు నీకు ఇవ్వటానికి సంతోషంగా ఇచ్చాడు ఎందుకంటే నా పిల్లలని మరి మనం ఇచ్చేది ఎవరికి దేవుడికి ఇస్తున్నాం మన తండ్రికి ఇస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఇవ్వాలండి దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడట ఆయన ప్రేమను మనం పొందాలంటే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి ఉత్సాహంగా ఇవ్వాలని ఉత్సాహం అంటే ఆనందం ఆనందంగా ఇవ్వాలి సనుగుకుంటూ ఇస్తే అది నీకు ఏమండి దేవుని వలన దాని వలన దానికి మెప్పు కలగదు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడు కనుక సనగకూడదు ఆతిథ్యం చేయటంలో సనగకూడదు దేవునికి ఇవ్వటంలో కూడా సనగకుండా దేవునికి సంతోషంగా ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు కోరుతున్నాడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు ఆ ఉపమానములో ఉన్న సంగతి చూడండి వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసిరి పగలంతయు కష్టపడి
ఎండ బాధను సహించి ఆ ఎండ బాధను సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. ఇక్కడ ఉపమానం ఏంటంటే ద్రాక్ష తోట ఉందట ఒక యజమానికి. ఆ తోటలో పని వాళ్ళని పెట్టుకున్నాడండి ఆయన. ఉదయాన్నే వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు. అంటే పనికు ఉంది గనక ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళతో సరిపోలేదు, పని అవ్వట్లేదు. మళ్ళీ 9 గంటలకు వచ్చాడు, తర్వాత 12 గంటలకు వచ్చాడు, 3 గంటలకు వచ్చాడు, 5 గంటలకు వచ్చాడు, పని వాళ్ళని తీసుకెళ్ళాడు. 5 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు చేసి ఉంటారండి? దాదాపుగా 6 గంటల వరకు మహా అయితే పని చేయించుకుంటారు. ఒక గంట 5 గంటలకు పనికి వెళ్ళిన వాళ్ళు తోటలోకి ఎంతసేపు చేశారు? ఒక గంట. ఈ ముందు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా మాకు ఎక్కువ ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? నీతో ఒప్పందం చేసుకుంది ఎంత? దినమునకు ఒక ధ్యానారం. నీకు అంతే ఇవ్వాలి ఆయన. ఆయన ఏం చేశాడు? అందరికీ సమానంగా ఇస్తుండేసరికి కడుపు మండిపోయిందండి కొంతమందికి. చూసావా, మాతో వాళ్ళని ఏం చేశాడు? సమానం. ఏం చేయకూడదా? ఇచ్చే డబ్బు ఆయనది, సమానంగా చూడాలనుకున్నాడు, సమానంగానే చూస్తున్నాడు. సంఘంలో కూడానండి అందరినీ సమానంగా చూస్తే సేవకుడు ఇష్టపడరు. మేము ముందు వచ్చిన వాళ్ళు ముందు వచ్చినట్టే చూడాలా, వెనకొచ్చినోడిని వెనకొచ్చినట్టే చూడాలి. ఇది ఎక్కడ నీతి? దాదాపుగా సేవకులు కొంచెం తెలివిగా కొత్తగా వచ్చే వాళ్ళతో కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కనుక పాతుకుని పోవాలి మరి సంఘంలో. అంతేగాని ప్రక్కన నువ్వు సీనియర్ అయి ఉండి నేను ఎంత మోస్ట్ సీనియర్ మోస్ట్, నాతో సరిగ్గా మాట్లాడేంటినా, ఇలా ఉండడేంటి, వాడు ఈ మధ్య వచ్చాడు కొత్తగా అలా ఉంటాడేంటి అంటే సమానం చేయకూడదా? చేయకూడదు, చేయకూడదండి. గుణుకోవడం సనుక్కోవడం. ఒక ఇద్దరిని వేదిక మీదకి పిలిచాడండి ఒక పాస్టర్ గారు. నేనే వెళ్ళాను ఆ సభకి. సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన, వాళ్ళిద్దరు సంఘ పెద్దలు, సభ అయిపోయిన తర్వాత ఒకడు అంటాడు, అసలు నీకేమైనా జ్ఞానం ఉందా, నీకేమైనా ఆలోచన ఉందా, నన్ను ఎప్పుడు పిలిచావు, అతన్ని ఎప్పుడు పిలిచావు? ఎట్లయితే పిలిచాడు కదా, మాతో వెళ్ళిన సమానం చేశాడేంటి, వెనకొచ్చిన వాళ్ళని ముందొచ్చిన మాతో సమానం చేశాడేంటని ఆ ఇంటి యజమాని మీద సణుగుకున్నారట. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పాడు, మీలో మీరు సణుగుకోవద్దు. ఏం చేయకూడదమ్మా? సణుగుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సణగకండి. క్రైస్తవులకు చెప్తున్నాడు, దేవుని పిల్లలారా, సంఘమా, క్రీస్తును ధరించిన క్రైస్తవ్యమా, మీరు సణుగు కొనకుడి, మళ్ళ వారిలో. ఎప్పుడో సణిగిన వాళ్ళ గురించి చెబుతున్నాడండి, సంఘానికి చెబుతూ ఎప్పుడో సణిగిన వాళ్ళ గురించి చెబుతున్నాడు. వారిలో అందరు కాదు, అందరు సణగరండి. సంఘంలో కూడా కొంత జబ్బు ఉంటుందని కొంతమందికి, కొంతమందికి కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. ఇక వాళ్ళ బలహీనతలు అవి ఏం చేస్తాం మనం? వాళ్ళ బలహీనతలు అవి, బలహీనతలు అనాలి వాటిని, సహించుకోలేని స్థితి, భరించలేని పరిస్థితి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుడు అంటే సంహారం అంటే చంపేశాడట. దేవుడు సంహారక దూతను పంపి సణిగిన వాళ్ళందరిని ఏం చేశాడు? చంపి పడేశాడు దేవుడు. అంటే వారంటే ఎవరు? ఇక్కడ ఇశ్రాయేల్ చరిత్ర చెప్తున్నాడు పౌలు గారు సంఘానికి, కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఇశ్రాయేల్ చరిత్ర చెబుతూ, మీలో మీరు సణుగు కొనకండి, వారిలో కొందరు సణిగి దేవుని చేతిలో సంహరించబడ్డారు. దేవుడు సంహరించాడు. మీరు సంహరింపబడకుండా ఉండాలంటే మీరు సణగకండి అన్నాడండి. సణుగు కొనకండి, బైబిల్ ఎన్నిసార్లు ఉన్నాయండి ఈ మాటలు, మీరు సణుగుకోవద్దు. అసలు ఒకసారి చెబితేనే ఎంతో విలువ, ఎన్నిసార్లు చెప్పాడు. మరి ఎందుకు ఈ మాటలన్నీ? 11వ వచనం, ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి ఒకప్పుడు సంభవించి యుగాంతం మందున్న మనకు ఏం కలగాలి? బుద్ధి. బుద్ధి సణుగుకునేవాడికి బుద్ధి, సంశయాలు కలిగి బ్రతికే వాళ్లకు బుద్ధి కలగాలని ఈ మాటలు దేవుడు రాయించాడట.
వారిలో కొందరు సనిగి. వారంటే ఎవరు? ఇశ్రాయేలు. ప్రతిదానికి సనగటమేనండి, ప్రతిదానికి సనగటమే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారండి, వస్తూ వస్తుండగా ఎర్ర సముద్రం వచ్చింది. ఏమొచ్చేసింది? బయటకు వచ్చామన్న ఆనందం ఉంది, ఈ లోపల ఎదురు ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఏమంటున్నారో చూడండి ఒకసారి. 14వ అధ్యాయం నిర్గమాకాండం, నిర్గమాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. అంతట వారు అమ్మ మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని. ఎంత పెద్ద మాటలండివి! ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్ములను రప్పించితివా? మమ్ములను రప్పించి స్టార్ట్ అయిపోయండి. సనుగులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఐగుప్తు నుంచి బయటికి రావడమే ఆలస్యం. ఎర్ర సముద్రం ఎదురైపోయింది, ఇక మొదలు పెట్టారని. ఎక్కడ మొదలైన సనుగులు? కనాను దేశపు సరిహద్దుల్లోకి వెళ్ళిన వెళ్ళేంత వరకు ఈ 40 సంవత్సరాలు వాళ్ళు చేసిన పిచ్చి పనులు ఏంటో తెలుసా? సనగటం అండి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ప్రారంభం అన్నమాట. నేను చదివించిన ఈ మాట మీరు ఆ ముందున్న మాటలని చదివితే, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రావడం, చక్కగా ఎర్ర సముద్రం వరకు వచ్చారండి, సణుగుతున్నారండి. ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడండి, ఒక మంచి సేవకుడండి. ఒక మంచి సేవకుడు ఎవరు? మోషే గారు. భూప్రజలలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని పట్టుకొని మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఈ అరణ్యంలో నేను సమాధి చేయాలి మమ్మల్ని? ఐగుప్తు దేశంలో సమాధులు చేయడానికి స్థలం లేదా? అక్కడ మాకు సమాధులు లేవనుకున్నావా? అక్కడే చనిపోతే బాగుండేది, ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం ఉంది. ఆ పై వచనంలో అదే ఉంది, ఆ వెనక నుండి తరుముకుంటూ వస్తున్నారు ఫరో సైన్యం. వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముందు చూస్తేనేమో నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఈ రెంటి మధ్యన ఇక సణుగులు ప్రారంభించారు. సంఘంలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే చాలు, ఎవరి మీద పడిపోతుంటారు? ఉన్నాడుగా ఒక ఆయన, సనగటమే సనగటం. ఎంతమంది సణుగులు సహించగలం చెప్పండి? ఎంతమంది భారాలు? మీరు అనుకోవచ్చు ఒక్కళ్ళ బాధే కదా అని. మాకు అందరి బాధ ఉంటుందండి మీద. సరిగ్గా తినాలనిపించదు, సరిగ్గా నిద్రపోవాలనిపించదు, బాధలు టార్చర్ పెడుతుంటారండి. ఈ సణుగులు నీకెంత ప్రమాదం అంటే, తిన్నగా నిన్ను నరకానికి తీసిపోయి తగలబెట్టేస్తాయి. చంపేశాడు కదా ఎవడైతే సణిగాడో మోషే అంటే. మోషే గారంటే మాటలండి, అంత మంచి సేవకుడు, కష్టపడే సేవకుడు, ఎన్నో కష్టాలు కోర్చి బాధలతో ఎంతో మందిని నడిపిస్తుంటే ఆ కష్టపడే వ్యక్తి మీద నువ్వు సణుగుతావా? నిద్ర లేదు ఏమండి? ఎంత కష్టం, ఎంత భారం తన సొంత బిడ్డల వలె నడిపిస్తుంటే ఏంటి ఇలా బాధ పెట్టడం? అందుకేనండి సంహారం చేశాడు. అసలు మోషే గురించి ఒక్కడ మాట్లాడిన ఒప్పుకోడండి ఆయన, ఎందుకంటే ఒక మంచి సేవకుడు. ఒక మంచి సేవకుడు మీద ఏదైనా నువ్వు మాట్లాడావు అంటే నీ పని అయిపోయింది, లెక్కలు చూసుకోవడమే. లెక్కలు అయిపోయి లెక్కలు తేల్చేస్తాడు అంతే సంగతి. ప్రియమైన దేవుని పిల్లలారా, స్టార్ట్ అయిపోయండి సణుగుళ్ళు. తర్వాత 15వ అధ్యాయం 22 చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వాళ్ళకి నీళ్లు దొరకలేదట. అంతలో వారు మారాకు చేరిరి. అక్కడికి పోతేనేమో ఆ మారా నీళ్లు ఏదో దొరికాయలే నీళ్ళు అనుకుంటే, అక్కడికి పోతే చేదు నీళ్ళంట, త్రాగలేకపోయిరి. అందువల్ల అంటే నువ్వు తాగలేకపోయినా కానీ సేవకుడేనక, అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదమని, నువ్వేం తాగుతావు అంటలేదు. మా సంగతి నువ్వు తాగితేంటి తాగకపోతే మాకేంటి, నువ్వు తింటేంటి తినకపోతే మాకేంటి,
మేమేమి త్రాగుదాం మనం ఏం త్రాగుతాం అని అంటలేదు. మళ్ళీ చూడండి అసలు మన ఇప్పుడు ఆయన కూడా కలుపుకోవాలి కదండి. మోషే గారు మరి మనకు త్రాగటానికి లేవంటలేదు. మేమే ఈయన ఒకడు దొరికాడు నడిపిస్తున్నాడుగా. మరి అక్కడ ఏడుస్తుంటే ఎన్నో కష్టాలు పడి వాళ్ళని తీసుకొచ్చాడని బయటికి. ఏమండి ఒక ఒక సంఘంలోనికి ఒక వ్యక్తిని తేవాలంటే సేవకునికి ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టం అండి. మళ్ళీ వచ్చినోడు నిలబెట్టడం అంటే ఇంకెంత కష్టమో తెలుసా? నిద్ర లేని రాత్రులు, మంచి వాక్యం చెప్పాలి, మంచి ప్రవర్తన కలిగి మసులుకోవాలి సేవకుడు. సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోవాలి. చూసారు ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. తిన్నా తినకపోయినా వాళ్ళు తింటున్నారా లేదని చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏం చేశారండి ఆ తర్వాత? మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనక. 14వ అధ్యాయంలో సణుగులు. మీరు ప్రతి వచ్చి ప్రతి అధ్యాయం చూడండి. ఇక్కడ స్టార్ట్ అని చెప్పే కదా, 14వ అధ్యాయంలో సణుగులు ఉన్నాయి, 15వ అధ్యాయంలో సణుగులు ఉన్నాయి, 16వ అధ్యాయంలో కూడా చూడండి. 16వ అధ్యాయం 2వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యములో, ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు ఇంతమంది పడి ఒక్క ఒక ఇద్దరి మీద పడి సనిగితే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఎంతమంది అమ్మ జనం? 600,000 మంది వాళ్ళు యోధులండి. 600,000 మంది అంటే ఎవరు తెలుసా? 20 సంవత్సరాలు మొదలుకొని 50 ఏండ్లు లోపు ఉన్నోళ్ళు యోధులు. కాల్బలం, యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు వాళ్ళు. మరి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షలు వీళ్ళంతా? ముసలోళ్ళు సనగరా? ముసలోళ్ళే ఎక్కువ జరుగుతారు. అసలు చిన్నపిల్లలు సనగరా? వాళ్ళు సనుగుతారు. ఎంతమంది సనిగితే అక్కడ స్త్రీలు లేరు మళ్ళీ లెక్కలో. మరి స్త్రీలు సనగరా? సనుగుతారా లేదా? అమ్మ ఒక్కళ్ళు మాట్లాడలేదు చూడండి. స్త్రీలు సనగరా? స్త్రీలు సనుగుతారు. ఎంతమంది ఇద్దరి మీద మోషే ఆహారోనుల మీద ఏం చేశారంట? సనిగారట. ఏమైపోవాలి 100,000 మంది సనిగితే? చెప్పండి. ఈ విధంగా మీరు ప్రతి అధ్యాయం చదవండి, సణుగులే ఉన్నాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సణుగుల గురించి మనకేం చెప్పాడు కొరింథీ పత్రికలో? మీరు సనగకండి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూసారా మొత్తం కనాను దేశపు సరిహద్దులోకి వచ్చారు. మొత్తాన్ని లేపాడండి. ఒక ఇద్దరే కనాన్ని అడుగుపెట్టింది ఎవరాళ్ళు? యెహోషువ, కాలేబు. ఎక్కువ మంది సణుగులకు బలైపోయారు, కొంతమంది వ్యభిచారం చేసి బలైపోయారు, కొంతమంది అన్య దేవతలను సేవించి బలైపోయారు, ఇంకొంతమంది దేవుని సేవకుల మీద తిరగబడి చనిపోయారు. మొదటి తరంలో పోయింది ఇద్దరేనండి కనాను దేశంలో. మరి వెళ్ళింది ఎవరయ్యా ఇంకా అంటే వాళ్ళ పిల్లలు వెళ్ళారు మరో తరం. ఆ మొదటి తరం వాళ్ళ పిల్లలండి. సణుగులు మంచిది కాదు. అసలు సనిగేవాడు ఎవడో తెలుసా? భక్తిహీనుడైతేనే సనుగుతాడండి. ఒక్కటే ముందు గుర్తు ఏంటంటే ఎవడైనా సంఘంలో సనుగుతున్నాడు అంటే యోధాపత్రిక భక్తిహీనుల గురించి చెప్పిన అధ్యాయం అండి ఇది. భక్తిహీనులు ఎలా ఉంటారో, వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయో చెప్పిన సందర్భం ఈ ఈ అధ్యాయం అంత. యోధాపత్రికలో ఒకటే ఒకటే అధ్యాయం ఉందండి. ఇందులో మీరు చూస్తే 16వ వచనంలో ఏమన్నాడో చూడండి. 16వ వచనం, వారు వారంటే ఆ 14, 15 వచనాలు చూడండి. అక్కడక్కడ భక్తిహీనులు అని ఉంటుంది. మీరు అక్కడక్కడ అక్షరాల్లో ఆ 14, 15 వచనాల్లో చూస్తే భక్తిహీనులు, వారిలో భక్తిహీనులు అంటే నిజంగానండి భక్తిహీనుల గురించి చెబుతూ 16వ వచనం చదువమ్మా. ఈ భక్తిహీనులైన వారట వారు తమ దురాశలు. ఈ భక్తిహీనులకి ఎక్కువ ఏముంటాయండి? దురాశలు. దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము. లాభము నిమిత్తము అంటే ఇతనికి లాభం కలగాలంటే ఇప్పుడు అన్నా నువ్వు భలేవాడు అన్నా, అబ్బబ్బో ఎంత మంచోడు అన్నా నువ్వు, అబ్బబ్బబ్బో అదిరిపోటాడు చెప్పావన్న వాక్యం అంటే లోపలేదో పెట్టుకొని చేస్తున్నాడు అన్నమాట. దేనికోసం అంటమ్మ కొనియాడేది? లాభం. లాభం కలుగును గాక. కలగాలంటే రెండు పొగడతలు పోగుడుదుము గాక. చూసారా? సణుగువారును, సణుగువారును
ఎలా ఉన్నారట? లాభమును కోరుకుంటూ సనిగే వాళ్ళుగా ఉన్నారట. ఆ సనుగు వారును తమ గతిని గూర్చి దేని గురించి అమ్మా అంటే చి నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, వాడు ఎందుకు అలా ఎదుగుతున్నాడు, వాడేంటి కొత్త బైక్ కొన్నాడంట, వీడేంటి అది కొన్నాడంట, మొత్తం కొత్త డ్రెస్సులు కొంటున్నారంట, మరి నేనేంటి ఇలా, నువ్వేం కొంటావు, ఇంకా నీ చేత ఏం కాదు, నీకు నువ్వు పెద్ద భక్తిహీనుడివి, నీకు మాటలే తప్ప పని మాత్రం లేదు, ఇంక నీకేముంటుంది, నీకు కారు లేదు, నీకు బైకు లేదు, నీకు చొక్కాయి లేదు, నీకు ప్యాంట్ లేదు, చిరిగిని వేసుకొని తిరగాలను. తమ గతిని గూర్చి చూసారండి, మరి ఇతరులు మంచిళ్ళు కట్టుకున్నారంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి కట్టుకున్నారు, ఇతరులు వాహనాలు కొనుక్కున్నారంటే కష్టపడ్డారు కాబట్టి కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి కొనుక్కున్నారు. నువ్వు ఇంట్లో కూర్చొని కదలకుండా వాళ్ళు అది కొన్నారంట, వీడు ఇది కొన్నారంట, ఇంక అంతకంటే ఎక్కువ కొంటారు వాళ్ళు. నువ్వు నలిగి నలిగి ఇట్లా చావటమే తప్ప నీకు ఇక బ్రతుకు లేదు. నువ్వెవరవి? భక్తిహీనుడవు. భక్తులంతా కష్టపడినోళ్ళండి, భక్తుడంటేనే కష్టపడతాడు. నేను కష్టపడాలి, నా తండ్రి కోసం ఉపయోగ పడాలి, కష్టపడు. అంత చూడండి అక్కడ ఏముందో, తమ గతిని గూర్చి నిందించిన వారైరి. ఏంటండి ఇవన్నీ అసలు ఏంటి? ఈ సణుగుకోవటం ఏంటి? తమ గతిని గురించి ఇతరులను నిందించడం ఏంటి? తప్పండి. సణుగులు సంఘానికి క్షేమం కాదు. మనం ఎక్కడో కూర్చొని ఒక సేవకుడు గురించో ఒక విశ్వాసి గురించో మొదలు పెట్టామంటే మీకు వెంటనే గుర్తు రావాలి, సంఘానికి నేను గోతులు తీస్తున్నాను అని. సంఘానికి గోయి తీస్తున్నాను నేను, సంఘాన్ని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాను. మనం ఇద్దరం కూడుకున్నామంటే, ఇద్దరు ముగ్గురుగా కలిసామంటే ఏం చేయాలో తెలుసా? మనం దేవుని కోసం ఏం చేయాలని ఆలోచించాలి. మనకి ఈ వాక్యం చదువుతుంటే పలానా విషయం అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైందా బ్రదర్ అని ఆలోచించాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే చెవి యొగ్గి దేవుడు ఆలకిస్తాడట, ఏం మాట్లాడుకుంటారా నా పిల్లలని. నువ్వు అది ఇది ముందేసుకొని కూర్చొని మాట్లాడుతున్నావు అనుకో, ఎప్పుడో ఒకరోజు వీడిని తొక్కేయాలి అనుకుంటాడు. సంహారమే సంహారం. మనం ఎందుకు ఎదగమో తెలుసా? మనం ఎందుకు బలపరచబడం? మనం ఎందుకు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఇవేనండి మనలో ఉన్నవి. ఇవి తీసేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి తీసేసుకోవాలి మనం. ఇవి తీసేసుకుంటే మనం చాలా బాగుంటాం, చాలా బాగుంటామండి. సనుగులు మనకు మంచివి కాదు, సంహరించబడక ముందే చెప్తున్నాను, దేవుడు చంపేక ముందే చెప్తున్నాను, సనుగులు మానండి. తర్వాత సంశయములను కూడా మానాలి. సంశయములు అంటే వివాదములు, కలహములు, ఇంకా చెప్పాలంటే గొడవలు. సనుగులున్న చోట ఇవి కూడా ఉంటాయి. సనుగులు ఎక్కడైతే ఉంటాయో సంశయములు కూడా ఉంటాయి. అందుకే సనుగులు మానండి, సంశయములు మానండి. సంశయములు అంటే రెండు రకాల అర్థాలు చెప్పాడండి బైబిల్లో దేవుడు. సంశయము అంటే అనుమానం కూడా. సంశయం అంటే ఏంటి? అనుమానం. అనుమానం అంటే ఏంటి? ఇక అందరిలో అనుమానం, అందరి మీద అనుమానమే. అనుమానాలు చూసారా? అనుమానము కూడా సంశయమే. సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు అనుమానాలు ఏంటి? భర్తపై భార్యకు అనుమానం ఏంటి? భార్యపై భర్తకు అనుమానం ఏంటి? సంఘములో ఎవరో ఏదో చేస్తున్నారన్న అనుమానం ఏంటి? నీకు అవసరమా? మనం బాగుండాలా? సంశయములు సంఘములో ఎవరిని సణుగులు ఈ సంశయాలు. తర్వాత సంశయములు అంటే ఈ అనుమానాలే కాదు, వివాదములు, గొడవలండి. ఇవి మంచిది కాదు అని దేవుడు చెబుతున్నాడండి. ఇప్పుడు ఈ గొడవలు, ఈ కలహాలు, వివాదములు ఏం చేస్తాయి తెలుసా? ఐక్యంగా ఉండవలసిన వారిని ఏం చేస్తాయి? వేరు చేస్తాయి, విడిపోయేటట్టుగా చేస్తాయి గొడవలు. ఈ సంశయాల వలన సంఘానికి ఎంత నష్టం అంటే సంఘము రెండు ముక్కలు అవుతుంది. రెండు ముక్కలు కాదు, ఎన్ని ముక్కలైనా అవుతుంది. సంశయాలు తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, సంఘము ఒకటిగా ఉండదు ప్రియులారా. కలహాలు గొడవలు ఉన్న చోట సంఘము ఒకటిగా ఐక్యంగా ఉండలేదు. ఆదికాండము 13వ అధ్యాయం. ఈ గొడవల వలన ఏం జరుగుతుందో చూడండి, ఈ కలహముల వలన ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడండి. ఆదికాండము 13:7 చూడండి ప్రియులారా, త్వర త్వరగా ముగించేస్తాను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము.
ఇదేనండి సంశయాలంటే కలహము పుట్టెను. ఈ కలహం పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అప్పటి వరకు కలిసి ఉన్న అబ్రహాము లోతులు ఏమయ్యారండి? చెప్పరేమండి? అప్పటి వరకు కలిసే ఉన్నారు. వాళ్ళ పశువుల మందలు ఈళ్ళ పశువుల మందలు అన్నీ కలిసే ఉన్నాయి. చక్కగా బ్రతుకుతున్నారు, ఒకటిగా ఉన్నారు. వీళ్ళు విడిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఈ కలహములు ఏం చేశాయి? చక్కగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్య చీలికను తెచ్చిపెట్టాయి. వేరైపోయాయి, వేరైపోయారు, గుంపులు వేరయ్యాయి. చూసారా? అబ్రహాము గారు ఒకవైపు, లోతు ఇంకొక వైపు. విడిపోయిన లోతు ఎన్ని కష్టాల్లోకి వెళ్ళాడో మనకు తెలుసు. నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. అయ్యో అబ్రహాము గారు, నాకు తండ్రి ఏమండి, అబ్రహాము సహోదరుడు కుమారుడు లోతు, తండ్రి లాంటి వాడు, అలాంటి వాడిని విడిచిపెట్టి ఎన్ని కష్టాల్లోకి వచ్చానని నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే కలహాలు ఎవరికంటే వీళ్ళిద్దరు కాదు, పశువుల కాపర్లకు వచ్చాయంట కలహాలు. అర్థమవుతుందా? పశువుల కాపర్లు వాళ్ళ కోళ్ళే. సంఘంలో చూడండి, కొంతమంది వాళ్ళ కోళ్ళ గొడవలు పెట్టుకుంటారు, చివరికి సంఘంలో రెండు మొక్కలు అవుతారు. ఇప్పుడు సమస్య ఎవరికంటే? సేవకుడికి. ఎక్కడో నీళ్ళ దగ్గర, ఎక్కడో పొలం దగ్గర, ఎక్కడో సంఘం దగ్గర, ఎక్కడో పాటల దగ్గర, ఎక్కడో ప్రార్థన దగ్గర కీసులాడుకుంటారు, సంఘానికి ముప్పు తెచ్చి పెడతారు. సణుగులు సంశయాలు సంఘానికి క్షేమమా అంటే క్షేమం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ సంశయాలు కలహాలు ఎక్కడుంటాయో, ఈ గొడవలు ఎక్కడుంటాయో, అక్కడ సంఘం బాగోదండి. ఒకసారి అపోస్తుల కార్యములు 23:6 చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 23:6 చదవండి. వారిలో ఒక భాగము సద్దూకయులు, మరి ఒక భాగము అమ్మా పరిసయులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయుడును, పరిసయుల సంతతి వాడను, మృతుల పునరుత్థానమును గూర్చి నేను విమర్శింపబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయులకును సద్దూకయులకును కలహము ఏం పుట్టింది చెప్పాలి? కలహం. కలహము పుట్టిందట. పుట్టింది మాయదారు రోగం, గొడవ వచ్చేసింది. కలహము పుట్టెను. కలహం పుట్టగానే ఆ సమూహం, అప్పటి వరకు ఒకటిగా ఉన్న సమూహం, రెండు గుంపులు అయిపోయింది. అయిపోయింది ఇంతే సంగతి. అంటే ఈ గొడవలు తెచ్చిపెట్టి సంఘాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? మొక్కలు చేస్తున్నారండి. మొక్కలు, మొక్కలు. ఏంటండి ఇది? పద్ధతేనా? పద్ధతేనా? ఎప్పుడైనా సరేనండి, సంఘములో ఉన్న దేవుని పిల్లలతో ఎప్పుడు కూడా కలహాలు పెట్టుకోవద్దు ప్రియులారా. నేను ఈ గొడవ పెట్టుకుంటే ఇతను నా నుండి దూరం అయిపోయి, ఇప్పుడు ఆ విధంగా వేరైన వాళ్ళు లేరనుకున్నారా? అన్ని సంఘాల్లో ఉన్నాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది సంఘానికి రావట్లేదంటే ఎవడో పేరు చెబుతాడు. ఎందుకు తమ్ముడు నువ్వు రావట్లేదంటే పలానోడు ఇలా చేశాడన్నా, పలానవాడు నన్ను ఇలా మాట్లాడాడన్నా, పలానవాడు నన్ను అనుమానించాడన్నా, పలానవాడు నన్ను తిట్టాడన్నా, పలానవాడు నన్ను కొట్టడానికి వచ్చాడన్నా, ఇంకా నేను ఎందుకుంటానన్నా ఆ సంఘంలో? అంటే నువ్వేం చేసావు వాడితో గొడవబడి? సంఘములో ఉండకుండా చేసావు. నువ్వు ఒక పక్క అయిపోయావు, వాడు ఒక పక్క అయిపోయాడు. ఇక్కడ అదే జరిగింది. కలహం ఎక్కడ పుడుతుందో అక్కడ సంఘము ఎన్ని ముక్కలైనా అయిపోతుంది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11 నా సహోదరు, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారండి, నా సహోదరులారా మీలో సంశయాలున్నాయి, అంటే వివాదములు, కలహాలు, గొడవలున్నాయని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. చదవండి. మీలో ఒకడు ఈ కలహాలు వచ్చిన తర్వాత ఒకడు అంటున్నాడట, నేను మీ బ్యాచి కాదు బ్రదర్, నేను మీ బ్యాచి కాదు, నా బ్యాచ్ ఏది? పౌలు బ్యాచ్ నాది. ఈరోజు నుంచి నాది ఆ గుంపుకి వెళ్తున్నా నేను, కుదరదేక ఇక్కడ అయిపోయింది. ఈ పాస్టర్ గారికి మీకు ఒక నమస్తే, అవతల ఇంకో బ్యాచ్ ఉంది, నన్ను పిలుస్తుంది రా,
కదలిరా అంటుంది. అంటుందా? పోదుగా నరకానికి. దేవుని పిల్లలతో ఎక్కడే కలిసి ఉండని నీవు పరలోకంలో అక్కడ దేవుని పిల్లలతో కలిసి ఉంటామని నిన్ను దేవుడు నమ్ముతాడు అసలు? అందుకేనండి దేవుని పిల్లలు ఎప్పుడు విడిపోకూడదండి. ఒక్కటిగా ఉండాలన్నది దేవుని కోరికండి. విడిపోయిన వాడు ఎవడో పరలోకానికి వెళ్ళలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీకు ఇక్కడే పడదు ఒకడంటే ఒకడు. అక్కడికి పోతే ఎన్ని గొడవలు పెడతావు? అందుకే నిన్ను ఒక్క మెట్టు కూడా ఎక్కనివ్వడు. వీడు చాలా డేంజర్. వీడు అక్కడే చాలా 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 చేసి వచ్చాడు. ఎక్కడికి వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఎక్కడికి వచ్చాడా వీడు ఎక్కడున్నాను కూడా పాడు చేస్తాడు కనుక వీడిని మాత్రం ఎక్కడికి రాకుండా ఒకవేళ మెట్టు ఎక్కుతున్న ఒక తన్ను దాన్ని నరకంలో పడేయాలనుకుంటాడు. నీకు అసలు అవకాశమే లేదన్నమాట ఆ మాటను బట్టి. ఏమైపోయిందంట? నీలో ఒకడు నేను పౌలు బేచ్ అన్నాడు, ఇంకొకడు నేను అపోల్లో వాడను, ఇంకొకడు ఇవి ఎందుకు వచ్చాయండి చీలికలు చెప్పండి? కలహములు అని ఉంది చూడండి పైన. మీలో కలహములు కలవని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. అంటే క్లోయో ఇంటి వారు పౌలు గారికి పంపించారు లెటర్ రాసి, అయ్యా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే వీళ్ళు బ్యాచులు బ్యాచులు అయిపోయారు. ఏమైపోయారు? సేవకుడు అలా వెళ్ళిపోతే చాలు, దేవుని వాక్యం చెప్పి వెళ్ళిపోతే చాలు, బ్యాచులు బ్యాచులు. ఎందుకు? ఈ బ్యాచ్లను తగలబెట్టడానికి. ఇప్పుడు ఎన్ని ముక్కలైనా తెలుసు ఇక్కడ? ఒకడేమో పౌలు వాడు అన్నాడు, ఒకడు నేను అప్పుల్లో వాడిని అన్నాడు, ఇంకొకడు కేఫా వాడిని అన్నాడు, ఇంకొకడు క్రీస్తు వాడిని అంటున్నాడు. ఎన్ని ముక్కలైంది చెప్పండి? ఇప్పుడు కలహాల వలన నాలుగు ముక్కలైంది. ఎప్పటివరకు రెండు ముక్కలే చూసాం, ఇక్కడ నాలుగైంది. తర్వాత 40 కూడా అవుతుంది. ఎందుకంటే గొడవలు. కనుక ప్రియులారా, సంఘానికి క్షేమమా? సంఘము ఇన్ని ముక్కలు అవ్వడం సంఘానికి క్షేమమా? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనం ఒక వివాదాన్ని సంఘంలో సృష్టిస్తున్నాము అంటే సంఘాన్ని పాడు చేయడానికి సిద్ధపడిన అపవాది సమూహము మనం. ఏది ఏమైనా ఒకటి ఆలోచించండి, సంఘము చీలకుండా చూడాలండి. ఎప్పుడైనా సరే నా వలన నేను చేసే ఈ పిచ్చి పనుల వలన సంఘానికి ప్రమాదం జరగకూడదు. సంఘానికి సంఘము డ్యామేజ్ అయిందంటే అసలు దేవుడు ఒప్పుకోడండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అండి ఇది. ఆయన సంపాదించుకుంటూ నువ్వు చెడగొడతావేంటి? ఆయన సంపాదించుకుంటే నువ్వు విడగొడతావేంటి? నువ్వు దూరం చేస్తావేంటి? ఎవడైనా ఒకవేళ ఏమండి అర్థం చేసుకోలేని బలహీనులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ్ముడా ఇలానే చెప్పి వాళ్ళని సరిచేయవలసింది పోయి నువ్వు మొక్కలు చేస్తావా? తప్పండి. ఈ సణుగులు ఈ సంశయాలు సంఘానికి క్షేమం కాదు, ఆరోగ్యకరం కాదు. సంఘం బాగుండాలని కోరుకోండి, మనం బాగుండాలని కోరుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది మనకు క్షేమం, ఇది దేవుని సంఘానికి క్షేమం. ఎలా మనం ఆలోచించడం వలన మనం పరలోకానికి వెళ్తామండి. దేవుడు కూడా నా పిల్లలు చూడు ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. సంఘం డ్యామేజ్ కాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం నష్టపోయినా పర్లేదు, సంఘాన్ని నష్టపరచకూడదు. మనకేదో నష్టమైంది, చిన్న నష్టం, పర్వాలేదు, సంఘాన్ని నష్టపరచుకో, సంఘాన్ని బాధ పెట్టకు, సంఘములో ఉన్న వాళ్ళని వేరు చేయకు, లేనిపోనివన్నీ చెప్పకు. సేవకుడి మీద విశ్వాసులకి, విశ్వాసుల మీద ఇలా చెప్పే వాళ్ళంతా అపవాది సమూహం. కనుక ఈ మాటలు విన్న తర్వాత అయినా మనం బుద్ధిని మార్చుకోవాలి, మనం సిగ్గు తెచ్చుకోవాలి. మనకు బుద్ధి కలగడానికి కదా ఈ మాటలు. ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, జ్ఞానం రావడానికి దేవుడు చెప్పించాడు. కనుక ఈ మాటలు విన్న మనమైనా, దేవుని వాక్యాన్ని వింటున్న మనమైనా అర్థం చేసుకొని నా వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా సంఘానికి, నా వల్ల నష్టం జరుగుతుందని ఆలోచించుకొని మంచి నిర్ణయాలతో మీరందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.